రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఈ డిక్లరేషన్ను పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ డిక్లరేషన్ను గ్రామ గ్రామాన రైతాంగం చెంతకు చేర్చాలనే కార్యక్రమాన్ని నెప్పికెత్తుకుంది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ రచపండ కార్యక్రమాన్ని చేపడుతూ గ్రామాలకు వెళ్తున్నాయి ప్రస్తుతం మనం హన్వాడ మండలంలోని తిరువలగిరి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటికే రైతులతో కాంగ్రెస్ పార్టీ రచ్చబడిన కార్యక్రమాన్ని వివరించారు కాంగ్రెస్ పార్టీ నేతలు మామూలనగర్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సిరాజ్ ఖాద్రి గారు మన దగ్గర ఉన్నారు ఈ డిక్లరేషన్ గురించి వారు ఏం చెప్తారు రైతులకు ఏం చెప్తున్నారు రైతుల నుండి స్పందన ఏమొస్తుందనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న కాంగ్రెస్ పార్టీ రైతులకు డిక్లరేషన్ తీసుకొచ్చింది ఏకకాలం రెండు లక్షల రుణాల మాఫీ ఇట్లా రకరకాలుగా తీసుకొచ్చింది వీటిని మీరు భుధానికి ఎత్తుకొని గ్రామాల్లో రైతుల వద్దకి వెళ్తున్నారు రచ్చబండల వద్ద రైతుల నుండి ఎట్లా స్పందన వస్తుంది చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది రచ్చబండ కార్యక్రమం అనేది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన జరిగింది ఆ ప్రవేశపెట్టిన పథకం మధ్యలో ఆగిపోయినందున అదే నినాదంతో ప్రజలకు వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో చే చేపట్టనున్న పథకాల గురించి రచ్చబండ కార్యక్రమం ప్రతి గ్రామంలో పెట్టి ఇంటింటికి ప్రతి రైతుకు ప్రతి పన్నెండేండ్ల చిన్న బాలునికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి ఈ రైతు డిక్లరేషన్ గురించి చెప్పాలని చెప్పేసేసి మా పిసిసి అధ్యక్షులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా లోపల ఉబేదుల కోత్వాల్ గారి నాయకత్వంలో మేమందరం కూడా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తిరుమలగిరి గ్రామంలో ఇంటింటికి తిరిగి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మొదటి సంతకం రైతుల అభివృద్ధి కొరకే చేస్తుంది రైతుల అభివృద్ధిలో భాగంగానే రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే సబ్సిడీ విత్తనాలను ఇవ్వడం జరుగుతుంది రైతుకు పంట నష్టం జరిగితే పంట బీమా కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ రచ్చబండ కార్యక్రమంలో మేము తెలియజేసుకుంటున్నాము అలాగే జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము రైతుల పక్షాన శాపంగా మారి రైతులు పండించిన పంటను వరిధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు అలాంటి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసేసి వారి స్పందన చాలా బాగుంది ఎక్కడ చూసినా మేము చేతి గుర్తు కనిపించిందంటే ఇంద్రమ్మ పార్టీ ఇంద్రమ్మ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పార్టీ అని చెప్పేసి జనాలు రైతులు అందరూ కూడా వచ్చి స్వాగతం పలుకుతున్నారు జన లోపల మంచి స్పందన ఈ స్పందనను ఇక టీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేక ఇక వారి పరిస్థితి ఎక్కడుందనేది ఇక రాబోయే కాలంలో ఇదే రైతులు ఇదే జనాలు చూపిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు స్కీము రైతులకు మేలు కొంత మేలు జరుగుతుందన్న వాస్తవం ఉన్నప్పటికీ అధిక మొత్తంలో అంటే రాజకీయ నాయకులు అయితే సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీలకి ఇవాళ ఫామ్ హౌస్ల పేరిట వందల ఎకరాలు ఉన్నాయి ఈ రైతు బంధు సీనియర్ ఐఏఎస్ లాగా ఐపీఎస్లకు కూడా పెద్ద పెద్ద ఉన్నతాధికారులు బ్యూరోక్రాట్ల కూడా ఉన్నాయి ఈ రైతు బంధు వాళ్ళ కూడా వస్తుందన్నమాట అంటే ప్రజాధనం ఈ విధంగా నిజమైన రైతులకు కాకుండా ఇలా పెద్ద ఎత్తున అవుతుంది మామూలు రైతుకు ఎకరం ఉంటే రెండు ఎకరాలు ఉంటే గొప్ప వాళ్ళకి వందల ఎకరాలు ఉన్నలకు రైతు బంధు వెళ్తుంది అనే విమర్శలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ రైతు బంధు విషయంలో పూర్తిగా ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు బంధులాగా సంవత్సరానికి పదిహేను వేలు రైతులకు మేము ఇస్తామని చెప్పేసి రైతులకు భరోసానిస్తూ అలాగే కౌలు రైతుకు కూడా ఎక్కడ నష్టం జరగకుండా కౌలు రైతుకు కూడా పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో తీర్మానం చేసింది అదే విధానాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాము అదే విధానంతో మాట ఇచ్చి నిలబెట్టుకునే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ పేద రైతుల పక్షాన ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా స్పందన ఉంది రైతుల పక్షాన బీద ప్రజల పక్షాన ఎక్కడ కూడా నిర్వీర్యం కాకుండా ప్రజలను ప్రజలకు భరోసానిస్తూ మేమున్నాము అనే భరోసానిస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నది వారి నాయకత్వంలో రాబోయే కాలంలో మేము అధికారంలోకి వస్తామని చేసేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ అందరం కూడా ముందుకు సాగుతున్నాం ఇలాంటి ఈ రైతు డిక్లరేషన్ ద్వారా ప్రజల్లోపల మా కన్నా ముందే రైతులు ముందు చెప్తున్నారు ఆ రోజు ఆ బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారు చదివినటువంటి డిక్లరేషను మాకందరికీ తెలుసు ఆ రోజు మేము టీవీలలో చూసాము టీవీలలో విన్నాము ఈరోజు మీరు అందరూ కూడా గ్రామ గ్రామాలను తిరిగి ప్రజలను రైతులను చైతన్యవంతం చేస్తున్నారంటే మాకు చాలా సంతోషం రాబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన దళిత రైతులు అంటే ఎప్పుడో ఇందిరమ్మ హయాములు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం సజ్జల అంటే మన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల పేరిట తీసుకుంటుంది దీన్ని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన భూములు పేద రైతులకు మరి దళితులకు గిరిజనులకు ఆనాడు పట్టాలింపించి దివంగత నేత ఉన్నటువంటి రాజశేఖర డ్యాయంలో కానీ అంతకుముందు కానీ ఇచ్చిన భూములు ఒక నలభై యాభై ఇచ్చి వాళ్ళకు భూములు ఇస్తే తిరిగి ఏదో కంపెనీలు అని చెప్పి లే మేము ఫుడ్ ప్రాసెస్ యూనిట్ అని చెప్పి మొత్తం దళితుల భూములు గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది దాన్ని ఎట్టు పరిస్థితుల్లో ఖచ్చితంగా అలా జరగకుండా మీరు ఒకవేళ అదే ఇవ్వాలనుకుంటే రైతులకు భూములు వాళ్ళ భూములు తీసుకోవాలి ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టాలనుకుంటే అది జరగనీయము మీరు ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టాలంటే మీరు కబ్జాలు చేసిన భూములు వందలు వేల ఎకరాలు ఉన్నాయని అంటున్నారు మామూలు జనాలు కాదు కదా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఒక రైతుకు కూడా తెలిసిపోయింది మీ దగ్గర ఎన్ని ఎకరాల భూమి ఆ భూమిలో పెట్టండి ఎవరో వీళ్ళు ఒక ఒక గుంట రెండు గుంటలు పది ఎకరాలు లేని రైతులు రెండు మూడు గుంటలు ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకొని పూటగడమని దిక్కులో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ భూమి గుంజుకుంటామంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సహించదు వాళ్ళు వెంబడి ఉంటాం వాళ్ళ తరఫున పోరాడి వాళ్ళ హక్కులు కూడా వాళ్ళకు ఇచ్చినంత వరకు కూడా నిద్రపోనేయమని చెప్పి తెలియదు కాంగ్రెస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటుందా ఎట్లొస్తుంది స్పందన ఇవాళ గ్రామ గ్రామం తిరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ వరంగల్ లేచే తొమ్మిది అంశాలు ప్రకటించినాయి ఇవాళ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది కేసీఆర్ లాగా పూట ఒక మాట చెప్పి ఎన్నికల ముందు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు ఇవాళ ఈ గ్రామంలో ఎంతమందికి ఇచ్చినా ఒకసారి టీఆర్ఎస్ నాయకులు లెక్క చెప్పాలి అదేవిధంగా నియోజకవర్గంలో కూడా కట్టిందేమో మూడు వేలు నాలుగు వేలు కడతారు అప్పులకేసిన ఇరవై వేలు ఉంటాయి ఎవరికి ఇస్తావు డబ్బులు ఎవరికి ఇస్తే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇస్తారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఏమి ఉన్నాయి మూడు వేల రుణ రుణాలు అంటారు అదేవిధంగా రైతు ఈ రోజు వరకు చేయలేదు అదే కాంగ్రెస్ పార్టీ రెండు లక్ష రూపాయలు ఏకాగల వచ్చిన నెలలో పల్లె అంటే ప్రజలంతా గతంలో కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చేసినప్పుడు చేసిరు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం చేస్తారని నమ్మకం కూడా ఉంది ఖచ్చితంగా రాబోయే కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా ఓటేస్తారని కూడా మాకు చాలా నమ్మకం ఉంది కూడా ఇది తిరుమలగిరి గ్రామంలో రైతుల యొక్క పరిస్థితి రైతుల యొక్క ఒపీనియన్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు రైతులు ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తద్యమని కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగులో రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తద్యమని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాలు వారి ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమం మహబూనార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉభయదల్లా కుత్వాల్ గారి ఆధ్వర్యంలో పూర్సాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి రైతులను మమేకం చేస్తున్నామని కార్యక్రమం చెప్తున్నారు టీఆర్ఎస్ నేతల ఆగడాలు ఇక ఎంతో కాలం చెల్లవని దాదాపు కేవలం ఒక ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు